ఓంకారేశ్వరాలయం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు మీ మాటల్లో వింటేనే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నంతగా ఆ అనుభూతి అనేది కలిగింది అంత అద్భుతంగా ఉంది అని మరి ఆదిశంకరాచార్యుల వారు తదుపరి లీలల గురించి ఇంకా బాగా ఉన్నాయి అని అన్నారు మరి తెలియజేస్తారా నిన్న మనం రమణీయంగా ఓంకారేశ్వర పర్వతము దాన్ని చెప్పుకుంటూ వచ్చాం ఓంకారం అమలేశ్వరం అని అమలేశ్వర స్వామికి నమస్కారం చేస్తాం అక్కడ చాలా విశేషమైనటువంటి ఘట్టం ఏమిటో అంటే గోవిందపాదుల వారి దగ్గరికి శంకర్లు వచ్చారు అప్పటిదాకా కాషాయాన్ని జగద్గురువులు ఎక్కడ చూడలే అసలు ఆయనకు సన్యాసం తీసుకోవాలని కోరిక రావడానికి ఇంకొక కాషాయం ఉంది అనేటటువంటి వర్ణన కూడా ఎక్కడా చేయలేదు అంటే తెలియదు కానీ సన్యాసం తీసుకోవాలి అనేటటువంటి పట్టు శంకర్లో చూపించారు కానీ శంకర విజయంలో అంతకు ముందే ఆయన ఒక కాషాయాన్ని చూసినట్టు కానీ ఈ కాషాయాన్ని చూసి తాను కాషాయధారి కావాలి అనుకుంటున్నా అనేది ఎక్కడా కనిపిదు పోనీ ఏమన్నా ఎతలు వాళ్ళ ఇంటికి వచ్చారు చేశారు ఇలాంటి ఘట్టాలు కూడా లేవు వారు సన్యసించాలని మాత్రం అంటే వారికి సన్యా వారి యొక్క జీవితంలో జరగాల్సినటువంటి ప్రతిఘట్టము ముందుగా తెలిసినటువంటి వారిగానే ప్రవర్తిస్తున్నారు ఎక్కడ ఆయన అప్పటికప్పుడు చూసుకొని తత్తరపడుతున్నారా అన్నట్టు లేదు లేకపోతే రెండు వేల కిలోమీటర్ల అవతల జరిగేటటువంటి సన్యాసాశ్రమం గురించి ఇక్కడున్న ఈయనకి ఎలా తెలిసింది ఆ సన్యాసాశ్రమం నియమాలు కాఠిన్యము సన్యాస్తోహం అని మానసిక సన్యాసం తీసుకోవడం ఎలా జరిగింది చరతి భువనే శంకరాచార్య రూప లేకపోతే అయ్యే అవకాశం లేదు ఆయన చక్కగా అలా ప్రశాంతంగా కొండ దగ్గరకు వచ్చి పాదుల వారిని చూశారు చూసి ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారమ్మ అప్పుడు చాలా అద్భుతమైనటువంటి అంటే గురువు చూసినప్పుడు కలిగిన వచ్చిన సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురు ప్రణతోస్ నాకు సమస్తమైనటువంటి వేదాంతాలు సిద్ధాంతాలు అన్ని కంటికి కనిపిస్తున్నాయి కానీ మీరు మాత్రం కనిపించలేదు అంతే కదమ్మా ఇప్పుడు నా వచ్చారు నేనేవో నాలుగు మాటలు మీకు చెప్తున్నా మీరేవో నాలుగు మాటలు నాతోటి అంటున్నారు నేను అన్నది మీరు వింటున్నారు మీరు చెప్పింది నేను వింటున్నాను నాది మీకు అర్థమవుతోంది మీది నాకు అర్థమవుతోంది నిజమేనా అవునండి ఎవరు కారణం చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు మా అమ్మగారు ఆ నుంచి బండిరాదాకా అక్షరాలు నేర్పిస్తూ ఆ వాక్యాలు ఎట్లా చెట్టుకోవాలి సమాజంలో మొత్తం అంతా తిప్పుతూ ఇలా వాళ్ళందరూ నేర్పించారు కాబట్టి నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడుతున్నారు మీరు వింటున్నారు నేను వింటున్నా వాళ్ళే చెప్పకపోతే అది నేర్పించకపోతే ఇవాళ నేను చెప్పేది మీకు అర్థమయ్యేది కాదు మీది నాకు అర్థమయ్యేది కాదు ఇవాళ ఉన్నట్టుండి చైనాకి వెళ్తే మన పరిస్థితి ఏంటి ఏం తెలియదు సమస్తమైనటువంటి మాటల్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ ఈ అర్థం చేసుకోవడానికి కారణమైనటువంటి మన తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళ వల్లే అర్థం చేసుకుంటున్నాం అలాగే ఈ వేదాంతాలు సిద్ధాంతాలు అన్నీ గోచరిస్తున్నాయి కానీ దానికి మూలమైనటువంటి గోవింద భగవత్పాదుల వారు అగోచరంగా ఉన్నారు ఇప్పటిదాకా విద్య అగోచరమేగా అంటే ఎంత మహత్తరమైనటువంటి వేదాంత స్ఫూర్తి అక్కడ చూపిస్తున్నారు అలాంటి సద్గురు ప్రణతోస్మ్యహం అలాంటి గురువులకి నేను నమస్కరిస్తున్నా ఇప్పటిదాకా నేను చేసుకున్నటువంటి వేదం కానీ శాస్త్రం కానీ ఇవన్నీ ఎవరనుగ్రహం ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ వీటికి మూల కారణమైనటువంటి గురువులు అగోచరంగా ఉన్నారు అని ఒక్కసారి ఆ గోవిందుల వారికి నమస్కారం చేసుకున్నారు అవన్నీ గోచరం కావాలని కోరుకుంటున్నాను అనేటటువంటి ఇది కూడా వస్తుంది ప్రార్థనలో నాకు అవన్నీ ఇప్పుడు జగ వారి నుంచి కనిపించాలి అని వెళ్ళారు స్వామివారు అలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు మంచి తపస్సులోకి అట్లా వెళ్ళిపోయారు గోవింద గోవిందపాదులు వారు ఊరు ఊరు అందరూ ఉరుక్కుంటూ ఇక్కడికి వచ్చారు కారణం ఏమిటంటే నర్మదా నది అలా 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 పెరుగుతూ వచ్చేస్తుంది ఎంత పెరుగుతూ వచ్చిందయ్యా అంటే ఇక సమాధిలో ఉండేటటువంటి గురువుగారి మీద కూడా నీళ్ళు వెళ్ళిపోతాయేమో ఆయనేమో ఇక్కడ ఉన్నారు ఇంకా పైన ఉంటుంది గుడి కొండలో సగానికి ఉంటుంది గోవిందపాదులు వారు ఉండేది ఆ పైన గుడి ఉంటుంది ఆయనేమో సమాధిలో నుంచి లేవట్లేదు లేపేటటువంటి శక్తి ఎవరికీ లేదు ఆయన జోలికి ఎవరు వెళ్ళరు ఆయన మీదకి నీళ్లు వస్తున్నాయి మెల్లిగా జగద్గురువులతోటి ఉన్నటువంటి ఊరి జనమంతా పైకెక్కారు శంకర్ల లీలలు ఎప్పుడు సందుల్లోనో మనుషులు లేకుండానో కాలేదు ఎప్పుడు వేల మంది జనం మధ్యలోనే ఆయన లీలలు చేశారు ప్రతీది ప్రతీది జనం మధ్యలోనే నదిని తెప్పించినా లేకపోతే అమ్మవారి దగ్గర ఆ నదిని ఆ వాళ్ళ అమ్మ కోసం వెనక్కి తెచ్చినా కనకధారాస్తవం చేసినా గ్రామస్తులందరికీ తెలిసేటటువంటి లీలలే తప్ప చిన్న నీళ్ళలు ఆయన ఎప్పుడు చేయలే అక్కడ గోవిందపాదుల వారు సన్యా ఇట్లా కూర్చొని తపస్సులో ఉన్నారు గురువు గారి మీదకి నీళ్లు వస్తున్నాయి ఇది చూశారు శంకర్లు ఆయన చేతిలో ఒక కమండలం ఉంది ఆ కమండలం పట్టుకొని ఇంతకాలం ప్రయాణం చేశారు ఆ కమండలాన్ని ఒక్కసారిగా అభిమంత్రించి అక్కడ పెట్టేశారు నీళ్ల దగ్గర ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళనే ఆ కమండలం తాగడం మొదలుపెట్టింది అద్భుతం అసలు ఒక చుక్క కూడా అంత గొప్పదైనటువంటి నది ఉధృతంగా పొంగితే ఇవాళ్ళ మనకున్న టెక్నాలజీకి ఆ నీళ్లను ఎలా ఆపాలో మనకు తెలియదు డ్యాములు కూడా కూలిపోతున్నాయి డ్యాములే ఎగిరిపోతాయి మొన్న చైనాలో భీభత్సాలు చూసాం మనం ఇట్లాంటి డ్యాములు కొట్టుకుపోయినాయి అలాంటిది ఒక కమండలాన్ని అక్కడ పెడితే ఆ కమండలము ఈ వచ్చేటటువంటి నది నీళ్ళని మొత్తాన్ని తాగేసిందట అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఎందుకు ఆయన పరమేశ్వరుడు అని చెప్పడానికి ఇదే గుర్తు మూర్తి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అలా నీళ్ళని మనం గట్టిగా బంధించి పట్టుకున్నాం అమ్మా మనం ఏం చేస్తాం ఏ నర్మదా జాగ్రత్తగా ప్రవహించు అని ఆజ్ఞాపిస్తాం ఎక్కడైన అహంకారం డంబం అన్నీ చూపిస్తాం కానీ శంకరులు కాసేపై నర్మద మామూలుగా కాగానే ఆయన నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం అమ్మా నర్మదాంతేవి నీ పాద పంకజాలకి నమస్కారం చేస్తున్నాను తల్లి అని ప్రార్థన చేశారు ఏది నర్మదా నదిని కమండలంలో ఒడిచి పట్టగలిగినటువంటి బాలశంకరుడు నమస్కారం చేయటం ఆరంభించాడు ప్రార్థిస్తున్నాడు అమ్మని ఇది కాదా అహంకారం లేకుండా ఎలా ఉండాలి పెత్తనాలు చెలాయించకుండా ఎలా ఉండాలి అనేది మొత్తం అదే కదా అవునండి ఆ రహస్యాన్ని శంకర్లు మనకి చూపిస్తున్నారు ఈ లీల ఎంత బాగుంటుందో ఆ నీళ్లు రావటం నీళ్ళని కమండలంలో బంధించటం ఇది శంకర్లు చేసినటువంటి గురువుల దగ్గర చేసినటువంటి ఆ కేరళ ప్రాంతము దాటిన తర్వాత చేసినటువంటి మొదటి లీల అందులోను ఆ ఓంకారేశ్వరంలో కూడా అందరికీ తెలిసేలాగా జరిగిన లీల జనం అందరూ చూస్తూ ఉండగా అది గొప్పతనం నిజంగా అండి అద్భుతమైన లీలలు వారి చేసిన లీలలు అనేవి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ లీలలు ఇలా జరిగాయా నిజంగా ఆదిశంకరాచార్యులు వారు ఇంతగా అద్భుతాలు చేశారా అనేలాగా మా అందరికీ కూడా కళ్ళకి కట్టినట్లుగానే అనిపించేలాగా అద్భుతాలు ఆయన ఆయన ఒంటరిగా చేయలేదమ్మా జనం అందరూ చూస్తుండగానే చేశారు ప్రతి శంకర విజయంలో ఈ అద్భుతాలను చాలా విశేషంగా చెప్పారు అవునండి అందుకనే ఆయనను మించినటువంటి ఆచార్యులు ఇంకో ఉండే అవకాశమే లేదు ఈ భూమి మీద